Hello friends, sometimes I wonder whether I should tell everything what I am doing or not, because we have enemies, political enemies, warmongers, who want war. War is making more money than anything in this world, trillions of dollars. Jesus said, blessed are the peacemakers. Peace is the way. So now there are so many wars going on in the world, even though I am in India again, in Delhi, I am still doing my work, which is to promote peace, make peace in this world. Now, the situation in the Middle East is very tense. Between the US and Iran, you know, I have supported President Trump, my good friend, because he is committed for peace. He was against the Iraq war. 2002 and 3, when he first met with me, he and Obama were unique, two different parties. So now situation is getting very bad from Iran side. One side, China and Russia, North Korea supporting Iran. War creates more orphans and widows than anything. Okay, Telugu cheptan mi Telugu valaku kuda. Anyway, before I do this, let me complete in English. War creates more orphans and widows. 30 crore orphans are there now from Syria, from Libya, from the Middle East, from Africa, all over the world. 30 crore, 300 million orphans, semi-orphans. 3 లక్షల 10 వేల మంది ఆర్ఫన్స్కే సపోర్ట్ చేశాం. ఇంకా కోట్ల మంది ఉన్నారు, 3 కోట్ల మంది. 30 క్రోర్స్, 300 మిలియన్. సో టెన్ క్రోర్ సెమీ ఆర్ఫన్స్ అందరినీ కలుపుకుంటే కరెక్ట్ నెంబర్ లేదు, ఎందుకంటే వార్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఆ వార్స్ ఆపాలంటే సమ్టైమ్స్ వారే చేయాలి. అంటే ఏంటి, రియల్ యుద్ధం కాదు, నేను చేసే యుద్ధం. ఏంటది, కన్ఫ్రంటేషనల్, వెరీ పవర్ఫుల్, వెరీ లైఫ్ రిస్కింగ్, వెరీ డేంజరస్, అయినప్పటికీ తప్పదు. సో అంతకంటే ఎక్కువ చెప్పను నేను. ప్రేయర్ చేయవలసిన వాళ్ళు ప్రేయర్ చేయండి, నాలెడ్జ్ ఉన్నవారు సలహాలు పెట్టండి, అవసరమైతే ట్రావెల్ చేయాలి. యుఎస్ అక్కడ ప్రెసిడెంట్, నేను ఇరాన్కి స్టేట్ గెస్ట్ను కదా, మీకు తెలుసు. అక్కడ ఖటామీ ఫార్మర్ ప్రెసిడెంట్, ప్రెసెంట్ ప్రెసిడెంట్ గ్రాండ్ అయోటోలా అందరు నన్ను హోస్ట్ చేశారు. అయితే ఏదో ఒక విధంగా యుద్ధాలు ఆపడానికి మన ప్రయత్నం మనం చేయాలి, ముఖ్య నా ప్రయత్నం చేయాలి. హూ మచ్ ఈజ్ గివెన్ మచ్ ఈజ్ రిక్వైర్డ్ అని ఉంది. సో పాలిటిక్స్ ఇంపార్టెంట్. రేపు మే 19 లాస్ట్ ఫేజ్ ఎలక్షన్. ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్లు అన్నీ మనకు తెలిసినయే, లేదంటే బీజేపీ ఆర్ఎస్ఎస్కి 150 160 వస్తాయి ట్యాంపర్ అవ్వలేదంటే. ట్యాంపర్ అయిందనుకో చెప్పలేము, అది 200 250. కాంగ్రెస్ కూడా 100 కి 150 కంటే ఎక్కువ రావు, ముందు నుంచి చెప్తున్నా. మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్కి 30 25 30 ఈ రేంజ్లో వాళ్ళకి వస్తాయి. స్టాలిన్కి ఒక 20 25. చాలామంది చాలా విధాలుగా అంటున్నారు. ఈ పొలిటికల్ వాచ్ చేయడం, మే 23 మనకు రిజల్ట్ వస్తుంది. ఆంధ్ర ఎలక్షన్ అయితే కంప్లీట్ ఇల్లీగల్, అందరికీ తెలుసు. నేను అది బాయ్కట్ చేయడం, మళ్ళీ రీకాల్ చేయడం ముందు నుంచి. అయితే ఈ ధ్యానంలో, ఈ పాలిటిక్స్లో ఉండి నేను ప్రపంచాన్ని మర్చిపోలేను. యుద్ధాలు ఆపడం, శ్రీలంకలో ఇమీడియట్ గొడవ అవ్వసరికి 1000 మంది చనిపోబోయేసరికి 600 మంది ఇంకా హాస్పిటల్లో ఉన్నారు, తెలుసా మీకు. ఇంకా అది వరస్ట్ అయిపోతుంది, మరలా వెళ్ళవలసిన అవసరం ఉంది. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మధ్య రైట్స్ క్రియేట్ చేసే ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నారు. వాళ్ళు కలిశాను, ముస్లింలు కలిశాను, క్రిస్టియన్స్ని కలిశాను, బుద్ధిస్ట్ని కలిశాను. లాస్ట్ టైం 6 డేస్ 7 డేస్ ఉండి లీడర్స్ని కలిశాను.
అయినప్పటికీ మీకు ఎందుకు ఇప్పుడు అర్జెంట్ కాల్ చేశాను? ఒకవేళ నేను సడన్గా ఫోన్ల ద్వారా నా కోఆర్డినేటర్ల ద్వారా సక్సెస్ అవ్వకపోతే, సీరియస్ అయితే ఇమీడియట్గా వెళ్తా, అపార్థం చేసుకోకండి. ప్రేయర్ ఈజ్ అవర్ వెపన్. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్. సో ఇట్ ఈస్ 12:30, అంత ఉన్నాయింది 12:30, 12:20 ఢిల్లీలో కూల్ అయ్యేటట్టు, సిచ్యువేషన్ స్లో అయ్యేటట్టు చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ చెప్పను ఎందుకంటే ఈ ఫేస్బుక్లో మళ్ళీ ట్రాన్స్లేషన్ అవుతుంది, ఇంకోళ్ళు వింటారు, ఇటు సైడ్ వాళ్ళు వింటారు, అటు సైడ్ వాళ్ళు వింటారు. శ్రీలంక వెళ్ళినప్పుడు చెప్పానా, చెప్పలా, వెళ్ళిపోయానా? అందరినీ కలిసిన తర్వాత వన్ డే ఫేస్బుక్ రిలీజ్ అయితే 7 డేస్లో ఫ్యూ మినిట్స్ బ్లాక్ అన్బ్లాక్ చేశారు, మరల బ్లాక్ చేశారు. అది మన అవసరం అయినప్పుడు, అది గాడ్స్ గ్రేస్. So that's all I want to say to you. Good night. God bless. Pray for peace. Let's work together for peace. Peace is possible. I'm not talking about stopping every war. Peace within ourselves. Individual peace, family peace, community peace, national peace, international peace. So talk to you again tomorrow. Thank you. God bless. Good night.